వ్యక్తి ఇలా నమ్ముకుంటే చివరి దాకా కొనసాగే వ్యక్తి. ఇలా టీఆర్ఎస్ పార్టీలో నేను 2002లో జాయిన్ అయ్యాను. మళ్ళీ వాళ్ళు ఒకటి దాకా కూడా ఉన్నాయి. కేసీఆర్ఏ స్వయంగా నా మీద నిందలు మోపి నన్ను బయటకు వెళ్ళొచ్చు. నేను వెళ్ళాలి, నేను చాలాసార్లు చెప్తున్నా. ఇవాళ నేను నన్ను ఎల్లగొట్టినాడు అక్కడ చేర్చుకొని ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఆ పార్టీని బలోపేతం చేయడంలో, ఆ పార్టీని రేపు గెలిపించడంలో నా వంతు శక్తి ధారపోస్తా అని చెప్పి తిరుగుతున్న వ్యక్తిని. ఇవాళ కేసీఆర్ గారే ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు ఇలా అనేక ఛానళ్ళని అనేక వెబ్ ఛానళ్ళని పత్రికలన్నీ కూడా మేనేజ్ చేసి ఇట్లాంటి చిల్లర రాతలు రాయించి ప్రచారానికి ఆస్కారం కల్పించడం వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ వాళ్లకు నా దాని గురించి రేవంత్ రెడ్డి ఎట్లా కామెంట్ చేస్తున్నారు. ఇవాళ నాలాంటి వాడు సముచిత స్థానం పొంది, సముచిత గౌరవాన్ని పొంది భారతీయ జనతా పార్టీని 2023లో అధికారంలో తీసుకోవడానికి నా శక్తి వంచన లేకుండా నేను ప్రతి నిత్యం తిరుగుతా ఉన్నా. నాలాంటి పట్టుకొని ఇట్లాంటి చిల్లర మళ్ళీ ఆరోపణలు చేయడం తగదని చెప్పి మనం కేసీఆర్ ఇప్పుడు కూడా చెప్పలేదు. కేసీఆర్ గారు మంచి పనులు చేసి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోడు, పాజిటివ్ ఓటు గెలిచేటోడు కాదు కేసీఆర్. కేసీఆర్ ఇతర పార్టీలలో చిచ్చు పెట్టించి, ఇతర పార్టీలలో ఓట్లు పెట్టుకొని, ఇతర పార్టీలలో గందరగోళం సృష్టించి 2018లో గెలిచిండు. మళ్ళీ ఆ ప్రయత్నమే చేయబోతుండు. ఆ కుట్రలని ఛేదించుకోవాల్సి అక్కడ జాగ్రత్తగా ఉండాల్సి అక్కడ ఉందని చెప్పిన ఇక అర్థంగా కేసీఆర్ చేసేటువంటి వికృతమైనటువంటి రాజకీయ సిస్టమ్ ఇది ఎప్పుడైనా చూసినా మనం. జనరల్గా రాజకీయ పార్టీలు ఎవరి సిద్ధాంతం వాళ్ళు, ఎవరి కార్యాచరణ వాళ్ళు, ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకుని పోతే ఓట్లు వచ్చింది. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, ఓటుకు పైసలు ఇస్తాం, నువ్వు సర్పంచ్ 5 లక్షల రూపాయలు, ఎంపీటీసీకి 5 లక్షల రూపాయలు ఇస్తాం, అంటే ఒక చిల్లర రాజకీయ వ్యవస్థకు తెరలైపోయింది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అక్కడ వేల సంఖ్యలో ఉన్న మాజీ సర్పంచ్, వేల సంఖ్యలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు ఇలా అందరు జేలుకోవడం సిద్ధపడుతున్నా. ప్రళయం లెక్క వస్తుందని చెప్పిన మరి మెట్లెక్కే పార్టీ కాదు, రాకటి వేగంతో దూసుకుపోతుంది, ప్రళయం వస్తుందని చెప్తున్నాను. పల్లెల్లో ప్రశాంతత కరవైతే కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల, రాచరిక పోకడల వల్ల, వారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇవాళ రైతులు చచ్చిపోతా ఉన్నారు, పేదలు చచ్చిపోతా ఉన్నారు, నిరుద్యోగ యువకులు చచ్చిపోతా ఉన్నారు. చివరికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు ధైర్యం కల్పించాల్సిన, ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు కూడా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే సిగ్గుమాలితనం ఇంకోటి లేదు. ఈరోజు నందిపేట మండలం వాణి తిరుపతి పెట్రోల్ చల్లుకొని కలెక్టరేట్ ముందు నాకు డబ్బులు రావాలని చెప్పి, నాకు బిల్లులు రావాలని చెప్పి వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడాలంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందని బట్టి అర్థం కావాలి. ఐలేష్ అనేటువంటి రైతు, ఇబ్రహీంపట్నం రైతు, ప్రగతి భవనం ముంగట బాధ్యత కిరోసిన్ పోసుకొని నా భూమి గుంజుకుంటుందని చెప్పి ఇలా వాళ్ళు ఆకర్షిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. నిన్న కాక మొన్న నా ఇంటికి వచ్చి, నిన్న కాక బోడుపల్లో 35 ఏళ్ల క్రితం భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పటికే 5-6 చేతులు మా రిజిస్ట్రేషన్ మార్లకు నిన్న మొన్న వచ్చి ఇది వర్క్ రూమ్ అని చెప్పి కొన్ని వేల వేల కుటుంబాల కుటుంబాల్లో మట్టి కొడుతున్న వ్యక్తి కేసీఆర్. అంటే ఇట్లా చెప్పుటపోతే అసలు అంతు పొంతు లేదు. యావత్ తెలంగాణ పల్లెల్లో ఈ దుర్మార్గపు కేసీఆర్ ప్రభుత్వాన్ని అందమొందించాలి, ఇంకా ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని చెప్పి భావించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉడగొట్టాలని చెప్పి కృతజ్ఞతలు ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇవాళ ప్రజల్లో పెళ్ళుబుక్కుతున్నటువంటి ఈ కోపానికి ఇవాళ నాయకత్వం వహించాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు నాయకత్వం వహించి పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసుకుని రేపు తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండాను ఎగరేయడమే ఎజెండాగా వాటి పనిచేస్తాం. అందులో భాగంగానే నిజామాబాద్ మొన్ననే కేంద్ర పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్, తర్వాత ఇలా రాష్ట్ర పార్టీ మీటింగ్, ఆ రాష్ట్ర పార్టీ మీటింగ్ తర్వాత ఇవాళ జిల్లా పార్టీ మీటింగ్ అన్నీ కూడా ఇక్కడ అంతా ఉన్నాయి. ఆ తదుపరి మండల స్థాయి దాకా పోతాం. పన్నా ప్రముఖులు, బూత్ కమిటీలు,
అదే శక్తి కేంద్రాలు మండల కమిటీలు పటిష్టం చేసుకొని ప్రజలకు విశ్వాసాన్ని ధైర్యాన్ని కల్పించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఎన్నికలు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం నాయకత్వం వహిస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా కార్యకర్తలు నాయకులు కూడా అందరూ ఐక్యంగా సమయంతో పనిచేయాలని చెప్పి కోరుతున్నాను.